హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదర్స్ డైరీ. చాలా టేస్టీగా ఉంటే చాలా ఈజీగా చేసుకునే ప్రాన్స్ ఫ్రైని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ప్రాన్స్ని కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని క్లీన్ చేసుకుని ప్రాన్స్ వేసేసుకుందాం. కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ప్రాన్స్ సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్ తీసేసి ఆ వాటర్ ఇంకిపోయిందాక ఫ్రాన్స్ని కుక్ చేసుకుందాం. ఆ వాటర్లోనే ఫ్రాన్స్ కుక్ అయిపోతాయి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వేరొక పాన్ పెట్టుకొని 2.5 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. కేజీ ఫ్రాన్స్కి చాప్ చేసుకున్న ఆనియన్స్ 3 వేస్తున్నాను. చిన్నవి అయితే 4 వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు. ఈ ఆనియన్స్ సరిపడినంత సాల్ట్ మాత్రం వేసాను, ఎందుకంటే ఫ్రాన్స్తో ముందుగానే వేసి కుక్ చేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక వేయించుకుందాం. ఆనియన్స్ కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి. చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయినాయి, ఆనియన్స్ కుక్ అయిపోయాయి. ఒక గుప్పెడు కాజు కూడా వేసుకొని వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఒక 4 వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం ఫ్రాన్స్ అన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఫ్రాన్స్ మొత్తం వేసేసుకున్నాం కదా, మొత్తం మసాలాలు మొత్తం ఫ్రాన్స్కి పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, ఫ్రాన్స్ వేగిపోయినాయి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. మొత్తం ఇలా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైనల్గా చాప్ చేసిన కొరియాండర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. కారం వేసిన తర్వాత ఫ్రాన్స్ని ఎక్కువసేపు వేపకూడదు, వేపితే మాడిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని టేస్ట్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.